హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏకాదశి, అలానే మంగళవారము. ఏకాదశి పూజ అలంకరణ నేను ఎలా చేసుకున్నాను, వీటితో పాటు కొన్ని విషయాలు, రాగి దీపాలు వాటి ఇంపార్టెన్స్, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలి అని అడిగారు కామెంట్ ద్వారా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాము. దానికన్నా ముందు ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను. గుడికి వెళ్ళి స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలని స్వామికి సమర్పించి దర్శనం చేసుకున్నాను. తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ ఎదురుగుండా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు రాగి దీపాలు గురించి నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలానే మీకేదైనా వీటి గురించి తెలిసినా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. నాకు తెలవనివి మీ ద్వారా నేను తెలుసుకుంటాను. నేను వీడియోలో చూపించే ఈ రాగి దీపాలు తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే, రాగి దీపాలు ముఖ్యంగా తులసి కోట దగ్గర, అలానే ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాం కదా గడప దగ్గర, ఈ దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని అన్నారు. అన్ని విధాలుగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా కూడా చాలా మంచిది అని అన్నారు. పాతకాలంలో ఎక్కువగా ప్రతిదీ కూడా రాగి వస్తువులే ఉండేవి, అవే వాడుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలామంది వాటర్ని రాగి చెంబులో బాటిల్స్ రూపంలో తాగుతూ ఉంటారు, మంచిది హెల్త్కి అని. సో ప్రజెంట్ నేను వీడియోలో చూపించే ఈ దీపాలు, రాగి దీపాలు అన్నీ కూడా తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయండి. దీపాలు కూడా చాలా క్యూట్గా, అలానే క్లీనింగ్ కూడా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా రాగి దీపాలు కావాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. రాగి దీపాలు వీటి ఇంపార్టెన్స్ నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏదైనా తెలిసినా ఖచ్చితంగా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. ఇప్పుడు మనము పిండి దీపాలు, పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలి అనేది చూద్దాము. ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను, కానీ రీసెంట్గా ఇన్స్టా పేజీ ద్వారా కూడా నన్ను చాలామంది అడిగారు. వాళ్ళందరి కోసము ఎలాగో ఈరోజు ఏకాదశి, పిండి దీపాలతో పూజ చేసుకుంటున్నాను, సరే ఒక్కసారి షేర్ చేద్దాము, వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవ్వచ్చు కదా, అందుకని షేర్ చేస్తున్నాను. ముందుగా మనము రైస్ ఫ్లోర్ పౌడర్ని తీసుకోవాలి, బియ్యం పిండి, వర్రి పిండి అంటారు కదా. మనము ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అనుకుంటామో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఆ పౌడర్లో మనము బనానాతో కలుపుకోవచ్చు, లేదా పచ్చి పాలు బెల్లంతో కలుపుకోవచ్చు. చపాతీ బాల్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇది కూడా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూతతో క్లోజ్ చేసుకోవాలి, అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకుని మనము ఎన్ని దీపాలు తయారు చేయాలి అనుకుంటామో సరిపడా చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని మనము దీపాలు చేసుకోవటమే. చాలా ఈజీగా మనము పిండి దీపాలని తయారు చేసుకోవచ్చు, అరటిపండుతో లేదా పచ్చిపాలు బెల్లము తురుముతో. ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజు, అలానే శనివారము, తిరుమల శనివారాలు, వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ఇలా ముఖ్యంగా స్వామికి పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని అంటారు. పిండి దీపాలతో దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాలని ఏం చెయ్యాలి, ప్రతి ఒక్కరికి చాలామందికి డౌట్ ఉంటుందండి.
స్టార్టింగ్లో నేను పెట్టుకునేటప్పుడు కూడా నాకు కూడా ఆ డౌట్ ఉండేది. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇలా దీపాలు పెట్టిన తర్వాత, పూజంతా అయిన తర్వాత ఇది సలిమిడి, దీన్ని మనం సలిమిడిగా భావిస్తాం కాబట్టి కొద్దిగా మనము కొద్దిగా సలిమిడిని తీసుకుని మహాప్రసాదంలాగా భావించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తింటే మంచిది. ఆ తర్వాత ఆ దీపాలన్నీ కూడా ఒక పచ్చని చెట్టులో వేసేయచ్చు. పిండి దీపాలు ఎలా తయారు చేయాలో నాకు తెలిసినట్టు మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు పూజకి అన్నీ ఎలా రెడీ చేసుకుని పూజ అలంకరణ ఎలా చేసుకున్నానో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. ఒక్కొక్కసారి నేను సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన నేను స్వామిని పెట్టుకుని పూజ చేసుకుంటాను. మీరందరూ చాలా వీడియోస్లో చూసుంటారు, కానీ ఈరోజు అలా చేసుకోలేదండి. నిత్య పూజ, పూజా మందిరంలో ఆ గట్టు పైన నేను ఎలా చేసుకుంటానో అక్కడే పూజ చేసుకున్నాను. కామాక్షి దీపం ఎదురుగుండా ఇలా మూడు పిండి దీపాలు, అటు ఇటు రెండు పిండి దీపాలు ఇలా పెట్టుకుని, నేను ఇందాక పిండి దీపాలు రెడీ చేసుకున్నాను కదా, వాటికి చక్కగా గంధము కుంకుమ బొట్లతో నామంలాగా అలంకరణ చేసుకున్నాను. దీపాలలో నూనె, ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను. ముందుగా కామాక్షి దీపము, ఆ తర్వాత పిండి దీపాలు అన్నిటినీ కూడా వెలిగించుకుని దీపారాధన చేసుకున్నాను. ఒక్కసారి అన్ని దీపాలు అలా వెలిగిన తర్వాత ఆ వెలుగులో ఎంత కలగా ఉన్నారంటే చాలా కలగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత నేను కామాక్షి దీపంకి ఒక చిన్న మాల, గులాబీ రేకులతో నందివర్ధన మొగ్గలతో ఇలా ఒక చిట్టి మాల నేను చేసుకున్నాను. ఈ మాలని కామాక్షి దీపానికి అలంకరణ చేసుకుని ఆ తర్వాత గులాబీ పూలతో దీపాల దగ్గర, నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు దగ్గర అన్నిటికీ కూడా పూలతో అలంకరణ చేసుకున్నాను. పన్నీరు గులాబీ పూలతో అలంకరణ చాలా నిండుగా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అలానే అక్కడక్కడ నందివర్ధన పూలతో అలంకరణ ఇంకా కలగా అనిపించింది. నేను శ్రీరామనవమి పూజ రోజు నేను తీసుకున్న కోలం స్టెప్స్ చాలామంది లైక్ చేశారండి, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఆ వీడియో మధ్యలో ఒకవేళ స్కిప్ చేసి ఉంటే, నేను వీడియోలో ప్రతిదీ కూడా, వాళ్ళ వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా షేర్ చేశాను. మీకు ఎవరికైనా బ్యూటిఫుల్ కోలం స్టెప్స్ కావాలి అనుకుంటే ఇన్స్టా పేజ్ ఫ్యాషన్ హబ్ జర్మన్ సిల్వర్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, ఎందుకంటే చాలామంది కామెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. మేబీ మీరు వీడియో మధ్యలో స్కిప్ చేసి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు, అందుకని మళ్ళీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా నిండుగా పూలతో అలంకరణ చేసుకుని స్వామికి, వెంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ఉంది కదా, స్వామికి తులసీ దళాలతో కూడా అలంకరణ చేసుకుని దీపం ధూపం అన్నీ కూడా చూపించాను. గణపతి దగ్గర పసుపు కుంకుమ సమర్పించి మనసులో గణపతిని తలుచుకుని ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని స్వామిని తలుచుకుని పూజ చేసుకున్నాను. గోవింద నామాలు చదువుకున్నాను, అలానే తులసీ దళాలతో పూజ చేసుకున్నాను. పూజంతా అయిన తర్వాత మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుని పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇచ్చాను. పూజ చేసేటప్పుడు అలంకరణ ఇదంతా కూడా మన ఆనందం కోసము, మన తృప్తి కోసము. మనము ఆ తల్లిని స్వామిని ఇలా అలంకరణ చేసుకుని చూసుకోవాలి అనుకుంటాము. పూజ ఎలా చేసుకున్నా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు మంగళవారము, అలాగే ఏకాదశి, పూజ అలంకరణ
రాగి దీపాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, అలానే మన సబ్స్క్రైబర్స్ కోసము పిండి దీపాలు, పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి. అలానే మీరేదైనా షేర్ చేయాలి అనుకున్నా కామెంట్ ద్వారా హ్యాపీగా షేర్ చేసుకోండి, లేదా ఇన్స్టా పేజీ ద్వారా షేర్ చేసుకోండి. నాకు తెలవనివి మీ అందరి ద్వారా కూడా నేను తెలుసుకుంటాను, అలానే వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను. చివరిగా పూజా మందిరంలో పూలతో అలంకరణ ఎలా చేసుకున్నానో పైనుంచి కిందకి, అలానే కింద నుంచి పైకి ఒకసారి చూద్దాము. రీసెంట్గా అంటే ఒక ఫ్యూ మంత్స్ ముందు నేను బ్రాస్ వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను కదా, స్వామి దగ్గర కూడా ఇలా అలంకరణ చేసుకున్నాను. సో ఫైనల్గా ఈరోజు పూజ అలంకరణ నేను ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మీరందరూ ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి, అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.